నిజం తెలిస్తే మీ తాత ఈ పెళ్లి కొప్పుకోడే. ఎందుకు ఒప్పుకోడు? తాత రెండో పెళ్లి చేసుకోలేదా? మావగారు చేసిన పని అల్లుడు చేశాడు. అది పరువు తక్కువైతే ఇది పరువు తక్కువే. దానికి దీనికి టార్చ్ లైట్కి వీధి లైట్కి ఉన్నంత తేడా ఉందే. ఏంటో అది? మీ నానమ్మ చనిపోయిన తర్వాత పిల్లల్ని చూసుకోవడం కోసం మీ తాత నన్ను పెళ్లి చేసుకున్నాడు. కాని అల్లుడిగారు కాంచన బ్రతికుండగానే ఇంకో దాని మెళ్ళో తాళి కట్టాడు. పెళ్ళీడుకొచ్చిన కూతురుందంటే ఈ మహాప్రస్థానం ఎప్పుడు మొదలుపెట్టాడు? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు మనం కాలంలో వెనక్కి వెళ్ళి మార్చలేం కదా. ఇప్పుడేం చేయాలో చెప్పు. అల్లుడు చేసిన చండాలం అందరికీ తెలిసేలోపు కార్తీక్కి నువ్వు పెళ్ళానివైపోవాలి. లేకపోతే ఈ పెళ్లి జరగదు. ఏ పెళ్లి జరగదు? వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకున్నాను. చెప్పండి, ఎవరి పెళ్లి జరగదు? ఏం లేదు తాత, మేం మా ఫ్రెండ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం. మీ ఫ్రెండ్కి ఏమైంది? మా ఫ్రెండ్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట డాడీ. అంతా ఓకే అనుకున్నాక తెలిసిన విషయం ఏంటంటే, అబ్బాయి తండ్రి మొదటి భార్యకి తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడంట. అటుచేసి ఇటుచేసి అది శ్రీధర్మావయ్య అని చెప్పదు కదా. ఇప్పుడా విషయం మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి తెలిసింది. పెళ్లి చెయ్యను అంటున్నాడు. తప్పు కదా తాతయ్య? తండ్రి తప్పు చేస్తే కొడుకేం చేశాడు? దీనికి న్యాయం మీరే చెప్పండి. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చేసింది తప్పే కదా. మంచి ప్రశ్న అడిగావే. మీ తాత సమాధానం మీదే మన నిర్ణయం ఆధారపడింది. చెప్పండి తాతయ్య. మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చేసింది కరెక్టేనమ్మా. ఆ పెళ్లి జరగకూడదు. అదేంటి తాత, తండ్రి తప్పు చేస్తే శిక్ష కొడుకు వేస్తారా? తాళి కట్టేది పెళ్లి కొడుకు అయినా, వియ్యం అందేది కుటుంబంతో. భర్త చనిపోయిన తర్వాత భార్య, భార్య చనిపోయిన తర్వాత భర్త పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. దాన్ని సమాజం హర్షిస్తుంది. కాని భార్య బ్రతికుండగా భర్త ఇంకొక పెళ్లి చేసుకుంటే అది తాళి కట్టినా కూడా అక్రమ సంబంధమే అవుతుంది.